Hi students, welcome to Sri Guru Bio Classes. Ee video lo manam 7th class general science first chapter lo maroka important topic photosynthesis kiranajanya samyoga kriya food making process in plants mokkalalo aaharam tayaru cheye prakriya ana amshani gurinchi vivaranga telusukune prayatnam cheddam. Now let us come to the topic photosynthesis food making process in plants కిరణజన్య సంయోగక్రియ మొక్కలలో ఆహార తయారీ పద్ధతి. Before going to topic we may ask some simple questions. మనం టాపిక్ లోకి వెళ్ళే ముందు ఈ టాపిక్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. Where the food factories of plants are located? మొక్కలలో ఫుడ్ ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉంటాయి? ఫుడ్ ఫ్యాక్టరీస్ అంటే ఏంటి? ఎక్కడైతే మొక్కలలో ఆహార పదార్థాలు తయారు చేయబడతాయో వాటినే మనము ఫుడ్ ఫ్యాక్టరీస్ గా చెప్పడం జరుగుతుంది. వెదర్ ఫుడ్ ఈజ్ మేడ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ ఓన్లీ ఇన్ సర్టన్ పార్ట్స్. ఆహార పదార్థాలు మొక్కలలో అన్ని భాగాలలో తయారవుతాయా లేదా కొన్ని భాగాలలో మాత్రమే తయారవుతాయా? హౌ డు ప్లాంట్స్ అబ్టైన్ ద రా మెటీరియల్స్ ఫ్రమ్ ద సరౌండింగ్స్? మొక్కలు ఆహార పదార్థాలను తయారు చేసుకోవడానికి కావలసినటువంటి ముడి పదార్థాలన్నింటినీ సరౌండింగ్స్ నుంచి ఎలా తీసుకుంటాయి? హౌ డు దే ట్రాన్స్పోర్ట్ దెమ్ టు ద ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద ప్లాంట్స్? ఇలా తీసుకున్నటువంటి రా మెటీరియల్స్ అన్నింటినీ ఫుడ్ ఫ్యాక్టరీస్కి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాయి? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము ఈ టాపిక్ ద్వారా సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లీవ్స్ ఆర్ ద ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్. మొక్కలలో ఆహార పదార్థాలు లీవ్స్ లో తయారు కాబడతాయి కనుక లీవ్స్ ని మనము ఫుడ్ ఫ్యాక్టరీస్ గా చెప్పుకోవడం జరుగుతుంది. దేర్ఫోర్ ఆల్ ద రా మెటీరియల్స్ మస్ట్ రీచ్ ద లీవ్. సో మొక్కలలో లీవ్స్ లో ఆహార పదార్థాలు తయారు కాబడతాయి కనుక ఆహార పదార్థాలు తయారు కావడానికి కావలసినటువంటి రా మెటీరియల్స్ అన్ని కూడా ఖచ్చితంగా లీఫ్ కు చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటర్ అండ్ మినరల్స్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద రూట్స్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద లీవ్స్. సాయిల్లో ఉన్నటువంటి వాటర్ మరియు మినరల్స్ రూట్స్ ద్వారా గ్రహించబడి లీవ్స్ కి చేరవేయబడతాయి. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్ ఈస్ టేకన్ ఇన్ త్రూ ద టెనీపోర్స్ ప్రజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ లీవ్స్. కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు లీఫ్ సర్ఫేస్ పైన ఉన్నటువంటి సన్నని రంధ్రాల ద్వారా ఆకులోనికి వెళ్ళడం జరుగుతుంది. దీస్ పోర్స్ ఆర్ సరౌండెడ్ బై గాడ్ సెల్స్. సచ్ పోర్స్ ఆర్ కాల్డ్ స్టొమాటా. ఆకు యొక్క సర్ఫేస్ పైన ఉన్నటువంటి ఈ స్మాల్ పోర్స్ ని మనము స్టొమాటాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ స్టొమాటా చుట్టూ గాడ్ సెల్స్ అనేటటువంటివి మనం గుర్తించడం జరుగుతుంది. బోజో వాంట్స్ టు నో హౌ వాటర్ అండ్ మినరల్స్ అబ్జార్బ్డ్ బై రూట్స్ అండ్ రీచ్ ద లీవ్స్. వాటర్ అండ్ మినరల్స్ వేర్ల ద్వారా గ్రహించబడి లీవ్స్ కి ఎలా చేరవేయబడతాయి అన్న అంశాన్ని బోజో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్, వాటర్ అండ్ మినరల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద లీవ్స్ బై ద వెజల్స్ విచ్ రన్ లైక్ పైప్స్ త్రూట్ ద రూట్ స్టెమ్ బ్రాంచెస్ అండ్ లీవ్స్. మొక్కలలో రూట్స్, స్టెమ్, బ్రాంచెస్, లీవ్స్ ద్వారా సన్నని గొట్టాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ గొట్టాల వంటి నిర్మాణాల ద్వారా వాటర్ అండ్ మినరల్స్ రూట్స్ ద్వారా గ్రహించబడి ఈ గొట్టాల ద్వారా రూట్స్ నుంచి స్టెమ్కు, స్టెమ్ నుంచి బ్రాంచెస్కు, బ్రాంచెస్ నుంచి లీవ్స్కి అందచేయబడతాయి. They form a continuous path or passage for the nutrients to reach the leaf. They are called vessels. ఈ నాళాల ద్వారా అంటే ఈ వెజల్స్ ద్వారా వాటర్, మినరల్స్ మరియు న్యూట్రియంట్స్ అన్ని కూడా మొక్కలలో ట్రాన్స్పోర్ట్ కాబడతాయి. Pahali wants to know what is so special about the leaves that they can synthesize food but other parts of the plants cannot. The leaves have a green pigment called chlorophyll. It helps leaves to capture the energy of the sunlight. This energy is used to synthesize ఫుడ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఎందుకు మనకు లీవ్స్ స్పెషల్గా ఉంటాయి అన్నట్లయితే, లీవ్స్లో క్లోరోఫిల్ అనబడేటటువంటి గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ పిగ్మెంట్ సన్లైట్లో ఉన్నటువంటి ఎనర్జీని గ్రహించుకొని కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ద్వారా ఫుడ్ మెటీరియల్స్ని తయారు చేయడానికి ఈ శక్తిని వినియోగించుకుంటుంది. కనుక లీవ్స్లో మాత్రమే మనకు ఫుడ్ మెటీరియల్స్ తయారు కావడం జరుగుతుంది. మిగతా పార్ట్స్లో ఈ క్లోరోఫిల్ అనేటటువంటి వనరం ఉండదు కాబట్టి అక్కడ సన్లైట్ అనేది గ్రహించబడదు. సో అక్కడ ఫుడ్ మెటీరియల్స్ తయారు కావు. సిన్స్ ద సెన్సిస్ ఆఫ్ ఫుడ్ అకర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. ఈ విధంగా సన్లైట్లో ఉన్నటువంటి ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని, అంటే సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్లాంట్స్ ఫుడ్ మెటీరియల్స్ తయారు చేసుకుంటాయి. కనుక ఈ ప్రాసెస్ మనము ఫోటోసింథసిస్ అని చెప్పడం జరుగుతుంది. ఫోటో మీన్స్ లైట్, సింథసైజ్ మీన్స్ టు కంబైన్. సింథసిస్ ఆఫ్ ఫుడ్ అకర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సన్లైట్లో ఆహార పదార్థాలు తయారు చేసుకుంటే ఆ ప్రాసెస్నే మనము ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సో వి ఫైండ్ దట్ క్లోరోఫిల్, సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆర్ నెసెసరీ టు క్యారీ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్. సో ఇలా ఫోటోసిన్సిస్ ప్రాసెస్ జరగడానికి క్లోరోఫిల్ వర్ణదం కావాలి, సన్లైట్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, మరియు వాటర్ అనేది అవసరం అవుతుంది. ఇట్ ఈస్ యూనిక్ ప్రాసెస్ ఆన్ ద ఎర్త్. The solar energy is captured by the leaves and stored in the plant in the form of food. Thus, sun is the ultimate source of energy for all living organisms. So, ఈ ఫోటోసిన్సిస్ ప్రాసెస్ అనేటటువంటి ఎర్త్ పైన యూనిక్ ప్రాసెస్ గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సోలార్ ఎనర్జీ నుంచి తీసుకున్నటువంటి శక్తి ద్వారానే మొక్కలన్నీ కూడా ఆహార పదార్థాలను తయారు చేసుకుని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో సన్ నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీ మనము అన్ని రకాలైనటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ కి ఉపయోగించుకుంటాము. కనుక సన్లైట్ ని మనము అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కెన్ యూ ఇమాజిన్ లైఫ్ ఆన్ ఎర్త్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఫోటోసిన్సిస్? ఒకసారి ఫోటోసిన్సిస్ లేకపోతే మన లైఫ్ ఊహించగలమా? ఎలా ఉంటుంది మన లైఫ్ ఫోటోసిన్సిస్ లేకపోతే? ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఫోటోసిన్సిస్ దెర్ వుడ్ నాట్ బి ఎనీ ఫుడ్. ద సర్వైవల్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ మేడ్ బై ద ప్లాంట్స్. సో మనం ఫోటోసిన్సిస్ అనేది జరగకపోతే ఫుడ్ మెటీరియల్స్ అనేవి తయారు కాబడవు. మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఫుడ్ కోసము ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాము. బిసైడ్స్, ఆక్సిజన్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసిన్సిస్. ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఫోటోసిన్సిస్ లైఫ్ వుడ్ బి ఇంపాసిబుల్ ఆన్ ద ఎర్త్. సో ఇలా ఫోటోసిన్సిస్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా ఫుడ్ మెటీరియల్స్ తయారు కావడమే కాకుండా దానితో పాటుగా ఆక్సిజన్ అనేటటువంటి ఇంపార్టెంట్ గ్యాస్ కూడా మనకు ఈ ఫోటోసిన్సిస్ ప్రాసెస్ లో ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఫోటోసిన్సిస్ లైఫ్ వుడ్ బి ఇంపాసిబుల్. సో ఫోటోసిన్సిస్ లేకపోతే ఫుడ్ ఉండదు, ఆక్సిజన్ ఉండదు. సో ఫుడ్, ఆక్సిజన్ ఈ రెండు లేకపోతే లైఫ్ అనేటటువంటి ఎర్త్ పైన ఇంపాసిబుల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, డ్యూరింగ్ ఫోటోసిన్సిస్ క్లోరోఫిల్ కంటైనింగ్ సెల్స్ ఆఫ్ లీవ్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ యూజ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ టు సింథసైజ్ కార్బోహైడ్రేట్స్. ఈ ఫోటోసిన్సిస్ ప్రాసెస్ లో లీవ్స్ లో ఉన్నటువంటి క్లోరోఫిల్ సన్లైట్ ని గ్రహించుకుని కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ సహాయంతో కార్బోహైడ్రేట్స్ అనేటటువంటి పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. దిస్ ప్రాసెస్ క్యాన్ బి రిప్రజెంటెడ్ అండ్ ఈక్వేషన్. సో ఈ ఫోటోసిన్సిస్ ప్రాసెస్ అంతా కూడా మనము ఈక్వేషన్ ఫామ్ లో చూసినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోప్లాస్ట్ ప్లాంట్స్ మేక్ కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్. ఈ ఫోటోసిన్సిస్ ప్రాసెస్ ని మనము డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ప్రకారం చూసినట్టయితే లీవ్స్ లో ఉన్నటువంటి క్లోరోఫిల్ సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకుని ఎయిర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని రూట్స్ ద్వారా వాటర్ అండ్ మినరల్స్ తీసుకుని ఫుడ్ మెటీరియల్స్ తయారు చేసుకుని దాంతో పాటుగా మనకు ఆక్సిజన్ ని బయటకు రిలీజ్ చేయడం మనం గమనించవచ్చు. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్. ఈ ప్రాసెస్ లో ఆక్సిజన్ కూడా రిలీజ్ అవ్వడం మనం గమనిస్తాము. ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్ ఇండికేట్స్ ద అకరెన్స్ ఆఫ్ ఫోటోసిన్సిస్. మనం ఫోటోసిన్సిస్ జరిగిందా లేదా అనేటటువంటిది తెలియజేయడానికి లీవ్స్ లో మనం స్టార్చ్ అనేటటువంటి సబ్స్టెన్స్ ని మనం టెస్ట్ చేసినట్టయితే ఈ స్టార్చ్ ఉన్నట్టయితే ఫోటోసిన్సిస్ జరిగిందని, స్టార్చ్ లేనట్టయితే ఫోటోసిన్సిస్ జరగలేదని మనం చెప్పడం జరుగుతుంది. స్టార్చ్ అంటే ఏంటి? స్టార్చ్ ఈజ్ ఆల్సో ఏ కార్బోహైడ్రేట్. స్టార్చ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ గా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఫోటోసిన్సిస్ ప్రాసెస్ లో స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని మనం తెలుసుకున్నాం కదా. దీన్ని టెస్ట్ చేయడానికి ఒక సింపుల్ యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఈ యాక్టివిటీ కోసం టేక్ 2 వాటర్ ప్లాంట్స్ ఆఫ్ ద సేమ్ కైండ్. ఈ యాక్టివిటీ కోసం 2 సేమ్ టైప్ ఆఫ్ వాటర్ ప్లాంట్స్ తీసుకోవాలి. కీప్ వన్ ఇన్ ద డార్క్ ఫర్ 72 అవర్స్ అండ్ ద అదర్ ఇన్ సన్ లైట్. ఈ 2 ప్లాంట్స్ లో ఒకటి చీకట్లో, ఇంకొకటి లైట్ లో 72 అవర్స్ ఉంచాలి. పర్ఫామ్ అయోడిన్ టెస్ట్ విత్ ద లీవ్స్ ఆఫ్ బోత్ ద ప్లాంట్స్ యాజ్ యూ డిడ్ ఇన్ క్లాస్ 6 అండ్ రికార్డ్ యువర్ రిజల్ట్స్. మనం 72 అవర్స్ తర్వాత ఈ 2 ప్లాంట్స్ లో నుంచి ఒక్కొక్క లీవ్స్ ని తీసుకొని విడివిడిగా మనము అయోడిన్ సొల్యూషన్ తో టెస్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం అయోడిన్ తో టెస్ట్ చేస్తామో మనం ఏం గమనిస్తాం? ద ప్లాంట్ కెప్ట్ ఇన్ లైట్, ద లీఫ్ టర్న్ ఇన్ టు బ్లూ బ్లాక్ కలర్. ద ప్లాంట్ విచ్ ఇస్ కెప్ట్ ఇన్ డార్క్, ఏదైతే మనం చీకట్లో పెట్టామో ఆ లీవ్స్ అనేటటువంటివి బ్లూ బ్లాక్ కలర్ లో మారదు. సో వాట్ ఇట్ ఇండికేట్స్? సో లైట్ ఉన్నప్పుడు ఫోటోసిన్సిస్ జరిగింది కనుక లైట్ లో ఉంచినటువంటి ప్లాంట్ లీఫ్ బ్లూ బ్లాక్ కలర్ లో మారింది. అదే చీకట్లో ఉన్నటువంటి ప్లాంట్ నుంచి తీసుకున్నటువంటి లీఫ్ బ్లూ బ్లాక్ లో మారదు. అంటే ఏంటి అంటే చీకట్లో ఫోటోసిన్సిస్ అనేది జరగలేదు కనుక ఆ లీఫ్ అనేది బ్లూ బ్లాక్ కలర్ లోకి మారలేదు. నెక్స్ట్, నౌ లీవ్ ద పార్ట్ విత్ వాస్ ఎర్లియర్ కెప్ట్ ఇన్ ద డార్క్ ఇన్ ద సన్ లైట్ ఫర్ 3 to 4 డేస్ అండ్ పర్ఫార్మ్ ద అయోడిన్ టెస్ట్ అగైన్ ఆన్ ఇట్స్ లీవ్స్. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ యువర్ నోట్ బుక్. ఇప్పుడు మనం ఏదైతే ప్లాంట్ చీకట్లో పెట్టామో ఆ ప్లాంట్ ని 3-4 డేస్ అలానే మనము లైట్ లో ఉంచాలి. 3-4 డేస్ తర్వాత అగైన్ వీఆర్ పెర్ఫార్మింగ్ అయోడిన్ టెస్ట్. ఆ లీఫ్ అనేది బ్లూ బ్లాక్ కలర్ లైక్ చేంజ్ అవ్వడం గమనించవచ్చు. సో ఇక్కడ మనం ఇనిషియల్ గా పెట్టినప్పుడు అంటే డార్క్ లో పెట్టినప్పుడు ఆ ప్లాంట్ నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి లీఫ్ బ్లూ బ్లాక్ కలర్ లైక్ చేంజ్ కాలేదు. ఎప్పుడైతే మనం 3-4 డేస్ లైట్ లో పెట్టామో అప్పుడు కలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు ఆ లీఫ్ బ్లూ బ్లాక్ కలర్ లోకి చేంజ్ అవ్వడం మనం గమనించవచ్చు. మనం ఈ యాక్టివిటీ ద్వారా ఏం గ్రహించవచ్చు? ఎప్పుడైతే మనం ప్లాంట్ లైట్ లో పెట్టామో ఆ లైట్ ఉన్నప్పుడు ఫోటోసిన్సిస్ అనేటటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఫోటోసిన్సిస్ ప్రాసెస్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనకు స్టార్చ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ స్టార్చ్ అనేది అయోడిన్ తో రియాక్ట్ అవ్వడం వల్ల బ్లూ బ్లాక్ కలర్ అనేటటువంటి కలర్ మనకు ఇండికేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, Bojo has observed some plants with deep red, violet or brown leaves. He wants to know whether these leaves also carry out photosynthesis. Bojo red color, violet color, brown color leaves ni observe chesadu. Ee color leaves lo kuda photosynthesis jarugutunda leda ane vishayanni telusukovali anukuntunna. You are also know about that? Yes. The leaves other than green also have chlorophylls. మనకు లీవ్స్ ఏ కలర్ లో ఉన్నప్పటికీ ఆ లీవ్స్ లో కూడా క్లోరోఫిల్ అనేటటువంటి పిగ్మెంట్ ఉంటుంది. The large amount of red, brown and other pigments mask the green color. So chlorophyll కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల రెడ్ కలర్, బ్రౌన్ కలర్ లేదా అదర్ పిగ్మెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ గ్రీన్ కలర్ పిగ్మెంట్ ని డామినేట్ చేయడం జరుగుతుంది. అంటే మాస్క్ చేయడం జరుగుతుంది, అంటే కవర్ చేయడం జరుగుతుంది. సో ఫోటోసిన్సిస్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ లీవ్స్ ఆల్సో. సో కలర్ లీవ్స్ లో కూడా ఫోటోసిన్సిస్ జరుగుతుంది. కానీ మనకు అవి డిఫరెంట్ కలర్స్ లో ఎందుకు కనపడతాయి అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ కంటే కూడా కలర్డ్ పిగ్మెంట్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు డిఫరెంట్ కలర్స్ లో లీవ్స్ కనపడతాయి. అయినప్పటికీ ఫోటోసిన్సిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, యూ ఆఫెన్ see slimy green patches in ponds or stagnant water bodies. These are generally found by the growth of organisms called algae. మనం పాండ్స్ లో కానీ లేదంటే ఎక్కడైనా వాటర్ స్టోరేజ్ అయినటువంటి ఏరియాస్ లో కొద్దిగా జిగటగా ఉన్నటువంటి గ్రీన్ కలర్ ప్యాచెస్ ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ జనరలీ ఫార్మ్డ్ బై ద గ్రోత్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కాల్డ్ ఆల్గే. ఈ జిగటగా ఉన్నటువంటి గ్రీన్ కలర్ ప్యాచెస్ ని మనము ఆల్గే అని చెప్పడం జరుగుతుంది. కెన్ యూ గెస్ వై ఆల్గే ఆర్ గ్రీన్ ఇన్ కలర్? ఎందుకు ఈ ఆల్గే గ్రీన్ కలర్ లో ఉంటుంది? దే కంటైన్ క్లోరోఫిల్ విచ్ గివ్స్ దెమ్ ద గ్రీన్ కలర్. సో ఈ ఆల్గేలో కూడా ప్లాంట్స్ లో ఏ విధంగా అయితే క్లోరోఫిల్ సబ్స్టెన్సెస్ ఉంటాయో అదే విధంగా ఈ ఆల్గేలో కూడా గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఆల్గే కూడా గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఆల్గే కెన్ ఆల్సో ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై ఫోటోసిన్సిస్. సో ఈ ఆల్గేలో కూడా క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఆల్గే కూడా ఫోటోసిన్సిస్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా వాటి యొక్క ఫుడ్ మెటీరియల్స్ ని తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ప్లాంట్స్ తో పాటు ఈ ఆల్గేలో కూడా ఈ ఫోటోసిన్సిస్ కిరణజన్య సంయోగక్రియ అనేటటువంటి ప్రాసెస్ జరుగుతుంది అని మనము గుర్తుంచుకోవాలి. సో ఇది స్టూడెంట్స్ ఫోటోసిన్సిస్, ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్, కిరణజన్య సంయోగక్రియ, మొక్కలలో పోషణ విధానం,